మిచాంగ్ తుఫాను ధాటికి రాష్ట్రం అతలాకుతలమయ్యింది. లోతట్టు ప్రాంతాలు మునిగి ప్రజలు నానా అవస్థలు పడ్డారు. సహాయక శిబిరాలు ఏర్పాటు చేసినప్పటికీ అరకొర సౌకర్యాలే ఉన్నాయి. వరి పంట పూర్తిగా నీట మునిగింది. ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్న తేమ పేరుతో కొనుగోళ్లు జరక కళ్లాల్లోనే ధాన్యం ఉండిపోయింది. నిలువున వరి పంట నేల కొరిగింది. ఈ పరిస్థితులు పరిశీలించడం కోసం సిపిఎం బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నాయి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు నాయకత్వంలోని బృందం కృష్ణా జిల్లాలో పర్యటించింది. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి కృష్ణయ్య, కృష్ణా జిల్లా పార్టీ కార్యదర్శి వై నరసింహారావు, కౌలు రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎం హరిబాబు ఈ బృందంలో ఉన్నారు. మిత్రులారా, మన రాష్ట్రాన్ని ముంచెత్తినటువంటి మొచింగ్ తుఫాను నెల్లూరు నుంచి విశాఖపట్నం దాకా తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించింది. పంటలకి ఇప్పటికి కూడా ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటిలో కూడా తీవ్రమైనటువంటి పెద్ద పెనుగాలులతోటి ఉధృతమైనటువంటి వర్షం పడతా ఉంది. దీని ప్రభావంతో ముఖ్యమైనటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పంటలన్నీ బాగా దెబ్బతిన్నాయి. అందుట్లో ఎక్కువ కౌలు రైతులు ఏరియా అంతా కూడా ఆ చివరి నుంచి చివరిదా కౌలు రైతులు ఎక్కువ. కౌలుకి 16 బస్తాలకి 20 బస్తాలకి, తెనాల ఏరియాలో 20 బస్తాలు, ఆ విధంగా 20 బస్తాలు కౌలిచ్చి ఆ విధంగా 25 నుంచి 30 వేలు దాకా ఖర్చు పెట్టి కొన్ని చోట్ల 40 వేలు కూడా పెట్టారు. ఆ విధంగా కౌలు ఖర్చు రెండు కలిపి కనీసంగా 50-60 వేలు అయినా సరే ప్రభుత్వం నష్టపరిహారంగా రైతాంగానికి ఇవ్వాలా, ఆ రకంగా ఇవ్వటం ద్వారానే రైతాంగానికి చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేనందువల్ల ఈ నీళ్ళన్నీ కూడా వారం రోజులకు పోతాయి అంటున్నారు. వారం రోజులు పోయేటైతే నిలువు మీదన్నా లేకపోతే పడక మీదన్నా ఇంతా కూడా పంట అంతా కూడా మొలకలెత్తి ఆ విధంగా కూడా దేనికి పనికి రాకుండా పోతాయి. ప్రభుత్వం వెంటనే కోస్తా కోస్తా మొలకలు వచ్చినా కూడా ప్రభుత్వం కొనే వ్యవహారం బాధ్యత తీసుకోవాలి. వెంటనే వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారం మిల్లర్ని అలర్ట్ చేయాలి, యంత్రాంగాన్ని అలర్ట్ చేయాలి, మార్కెటింగ్ వ్యవస్థను అలర్ట్ చేయాలి. ఆ విధంగా రైతాంగానికి ధైర్యం కల్పించాలి. కలిగించిన నష్టానికి వచ్చిన నష్టానికి ప్రభుత్వం ఆ రకమైన బాధ్యత తీసుకొని వెంటనే లెక్కించి ఆ విధంగా పేమెంట్ చేయాలని చెప్పి రైతు సంఘం తరఫున, అట్లనే సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున కోరుతా ఉన్నాం. సిపిఎం పార్టీ తరఫున ఈరోజు రాష్ట్రంలో 3 దళాలుగా తిరుగుతున్నారు. ఒక దళం ఇప్పుడు కృష్ణా జిల్లా నిడుమోలు పరిసర ప్రాంతాలు వీరేలంక తిరుగుతున్నాం. ఈ రైతులు అన్ని విధాల నష్టపోతున్నారు. కొంతమంది కోత కోసి ఒడ్లు తోలిన వాళ్ళేమో మినప విత్తనాలు తల్లి నష్టపోయారు. కోత కోసి రోడ్ల మీద పరుచుకుని సంచులు వేసిన వాళ్ళేమో మిల్లులకి వెళ్ళక నష్టపోతున్నారు. అట్లాగే కొంతమంది కోత కోసి ఉన్నారు, కొంతమంది కోత కొయ్యకోకుండా ఉన్నారు. మొత్తంగా ఏంటంటే వ్యవసాయంలో ఉన్నటువంటి సన్న చిన్నకారు రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికి నష్టపరిహారం ఇవ్వాలి ఒక అంశం. రెండో అంశం ఏంటంటే రాష్ట్రంలో మంత్రులు అధికారులు కూడా తిరుగుతున్నారు. అంటే కంటి తుడుపు చర్య కాకుండా నిబంధనల్లో మార్పులు తీసుకురావాలి. ఉదాహరణకి పంట కోసిన దానికి ఇన్సూరెన్స్ వర్తించదు, కానీ పంట కోసిన చేయలే ఎక్కువ నష్టపోతాయి. కాబట్టి ఆ నిబంధనల్లో మార్పులు చేసి పంట కోసినా సరే, కొయ్యకపోయినా సరే, లేదా నూర్చి రోడ్డు మీద పోసుకున్నా సరే, తడిసినా సరే, ఎట్లాంటి మినహాయింపు లేకుండా పూర్తి మద్దతు ధర ఇచ్చేట్టుగా చట్టంలో మార్పులు తీసుకొచ్చి కొనుగోలు చేయాలన్నాం. ఇప్పటికే తుఫాను వస్తుందని చెప్పి ఆదరా బదరా రోడ్ల మీద పెట్టుకున్న వాళ్ళకి లారీలు లేక, సంచులు లేక, కాటా వేసేవాళ్ళు లేక అలో లక్షణ అంటూ రోడ్ల మీద పరుచుకుని ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి వాటన్నిటికీ కారణం ప్రభుత్వం బాధ్యత వహించి తేమ శాతాలు, సంచులు లేవనే కారణం, లారీలు లేవనే కారణాలు అడ్డం పెట్టి మిల్లులకు వెళ్ళకోకుండా, మిల్లుల్లో మాకు కోటా అయిపోయిందని చెప్పేసి దిగుమతి చేసుకోకుండా కూడా గుడివాడ పరిసర ప్రాంతాల్లో లారీలు రోడ్ల మీద ఉన్నాయి. అట్లాంటి సమస్యలన్నీ జిల్లా అధికార యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేసి పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం. అట్లాగే కౌలు రైతులు బాగా నష్టపోయారు. అంటే పెట్టుబడి అందరు రైతులు పెడతారు, కౌలు రైతులు అదనంగా కౌలు కూడా చెల్లిస్తున్నారు. కాబట్టి కౌలు రైతులకి అదనంగా ఈ ప్రభుత్వం మేలు చేకూరేట్టుగా స్కీమును రూపొందించి నష్టపరిహారం అదనంగా ఇచ్చి వాళ్ళు ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. వీళ్లతో పాటు మత్స్యకారులు పనులకు వెళ్ళుకోకుండా ఉన్నారు. సముద్రంలోకి వెళ్ళకోకుండా మత్స్యకారులు ఉండటం వలన వాళ్ళకి ఉపాధి లేకుండా పోయింది. అట్లాంటి మత్స్యకారులను ఆదుకోవడానికి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. రెండోది, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే యంత్రాలు రావడం ద్వారా వ్యవసాయ కూలీలకు పని లేకుండా తగ్గిపోయింది. ఆ వ్యవసాయ కూలీలను ఆదుకోవడానికి ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెడతారా, లేదా ఈ తుఫాను కారణంగా వాళ్ళకి రకరకాల వంట సామాగ్రి, ఇతర వస్తువులు కొంత ఆర్థికంగా తోడ్పాటిచ్చి ఈ వ్యవసాయ కూలీలకు కూడా ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లా గ్రామీణ ప్రాంతాల్లో మైక్రో ఫైనాన్స్ పేరుతో ఇప్పటికే తిరిగి వేధించి
డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటివి కానీ లేకపోతే బ్యాంకులు కానీ ఇతర అప్పులు కానీ కొన్ని రోజుల పాటు దాన్ని వసూలు చేసే ప్రక్రియను ఆపుచేసి అట్లాంటి అప్పుల బారిన పడినటువంటి ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతం రైతు అంటే ఫస్ట్ అది ప్రత్యేకించి